మన ప్రభువైన యేసుక్రీస్తు నామమే అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ రీతిగా ఈ యొక్క టీవీ ప్రోగ్రాం ద్వారా మీరు ఆత్మీయంగా బలపడుతున్న విధానాన్ని బట్టి దేవునికి వందనాలు. మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. ఇదే రీతిగా ఈ యొక్క సేవను మీరు ప్రోత్సహించండి. యూత్ ఫర్ జీసస్ అనేది యవనస్తుల పరిచర్య, అనేక మంది యవనస్తులను దేవుని కొరకు సంపాదించడానికి, మా వంతుగా మేము దేవుని కొరకు పరిగెత్తడానికి దేవుడు ఇస్తున్న అద్భుతమైన సహాయాన్ని బట్టి, బలాన్ని బట్టి, శక్తిని బట్టి, ఆత్మ నడిపింపుని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. నిజంగా దేవుడు మన కుటుంబాలని ఈ రీతిగా కాపాడి, మరి కరోనా ఫస్ట్ సెకండ్ థర్డ్ వేవ్స్లో కూడా దేవుడు మనల్ని కాపాడి మనందరినీ సజీవుల లెక్కలో ఆరోగ్యంగా ఉంచిన విధానాన్ని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. లాస్ట్ ఇయర్ ఈ సమయాన్ని, మరి ఈ మాసాన్ని మరి జ్ఞాపకం చేసుకుంటే ఏప్రిల్ మే మరి లాస్ట్ ఇయర్ ఎంతగానో మరి చాలా విపత్కర పరిస్థితులు గుండా మనం వెళ్ళాం. దేవుడు ఈ సంవత్సర కాలం మనల్ని కాపాడి గత సంవత్సరంలో జరిగిన పరిస్థితులన్నిటి నుంచి దేవుడు మనల్ని తిరిగి బలపరిచి మరి ముందుకు నడిపిస్తున్న విధానాన్ని బట్టి దేవునికి ఎంత స్తుతించినా అది తక్కువే. చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. మహోన్నతుడ, మహాగణుడ, పరిశుద్ధుడా, నీకు వందనాలు. ఈ సమయంలో నీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా ప్రభువా, మీరే మాతో మాట్లాడమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఎవరైనా తమ జీవితంలో చివరి దశలో మాట్లాడే మాటలు చాలా విలువైనవిగా మనం భావిస్తాం. చాలామంది హాస్పిటల్స్లో ఉన్నప్పుడు కానీ, లేకపోతే ఇంట్లో కానీ, తమ పెద్ద వయసులో కానీ చివరిగా మాట్లాడిన మాటలు చాలా ప్రశస్తమైనవిగా మనం భావిస్తాం. మనం అడుగుతాం, చివరిగా ఆయన ఏం మాట్లాడారు, చివరిగా ఆయన ఏం చెప్పారు, చివరిలో ఏమైనా మాట్లాడారా ఆయన అని మనం అడుగుతాం. ఎందుకంటే చివరి మాటలు, లాస్ట్ వర్డ్స్ అనేవి చాలా ఒక వ్యక్తి జీవితంలో చాలా ఇంపార్టెంట్ అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకు ఈ మాట నేను ఈ సమయంలో జ్ఞాపకం చేస్తున్నానంటే, యేసుక్రీస్తు వారి యొక్క 33.5 సంవత్సరాల జీవితము చివరి అంకములో ఆయన సిలువపై పలికిన ఆ చివరి మాటలు ఈ రోజున మనం ధ్యానం చేయబోతున్నాం. యేసుక్రీస్తు వారి యొక్క జీవితంలో 30 సంవత్సరాలు ఆయన యొక్క జీవితము, 3.5 సంవత్సరాలు ఆయన యొక్క సేవా జీవితము, ఇదంతా మనం గమనిస్తే ఈ చివరి అంకంలో ఆయన యేసుక్రీస్తు వారి సిలువపై పలికిన 7 మాటలు చాలా శక్తివంతమైనవి. ఒక్కొక్క మాట ఒక అద్భుతమైన సందేశాన్ని మనకి ఇస్తుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఆయన అంత చివరి దశలో కూడా, అంత కఠోరమైన శ్రమలో కూడా, అంత బాధలో కూడా 7 అద్భుతమైన మాటలు చివరిగా ఆయన మాట్లాడి మరి విలువైన సందేశాన్ని, ఒక అద్భుతమైన పాఠాన్ని మనకి తెలియజేశారనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన్ని అనేక విధాలుగా ముప్పుతిప్పలు పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు, ఆయన్ని బాధ పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు, యేసుక్రీస్తు వారిని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. అనేక విధాలుగా ఆయన్ని పరిశీలన చేశారు. ఆయన బోధ, ఆయన స్వస్థత కార్యాలు, ఆయన సూచక్రియలు అనేక మంది జీవితాలు మారిపోవడం చూసి ఆ ప్రభుత్వం, రోమా ప్రభుత్వం గుండెల్లో రైలు బరిగెడుతున్నాయి. ప్రధాన యాజకులు, పరిసయ్యులు, హెరోదీయులు, సద్దూకాయులు, శాస్త్రులు యేసు ప్రభుని పట్టుకోవాలని ప్రయత్నం చేస్తూ చివరిగా ఆయన్ని మరి సొంత శిష్యుడైన యూదా ఇస్కరియోతు ద్వారా మరి ఆయన్ని పట్టుకొని ఆయన్ని బంధించటం. అంత మాత్రమే కాదు, అతి కఠినమైన శిక్షకు ఒక ఎత్తైన కొండపైకి తీసుకెళ్ళి, గొల్గోతా అనే కొండపైన ఒక నిలువు కొయ్య, ఒక అడ్డు కొయ్య, ఒక సిలువుపై ఆయన్ని వేలాడదీయటం మనందరికీ తెలిసిన విషయమే. ఆ రోజుల్లో బందిపోటు దొంగలకు, గజ దొంగలకు, దొంగతనం చేసిన బరబ్బా లాంటి బందిపోటు దొంగలకు వేసే అతి క్రూరమైన కఠినమైన శిక్ష ఏంటంటే, ఒక వ్యక్తిని వేలాడదీస్తూ అనేక దినాలు, అది తుఫానైనా, ఎండైనా, వానైనా, ఆ వ్యక్తిని అలా వేలాడదీస్తూ ఉండేవారు. ఆ వ్యక్తి ఒకవేళ చనిపోతే ఆ వ్యక్తి కాళ్ళు నరికేసేవాళ్ళంట. ఆ వ్యక్తి ఎంత చిత్రహింసలు పెడుతూ ఆ వ్యక్తిని బాధ పెట్టేవాళ్ళంట. చివరికి అలా బాధపడుతూ ఆ వ్యక్తి చాలా రోజుల తర్వాత చనిపోయేవాడంట. కానీ యేసుక్రీస్తు వారు చివరి దశలో ఆయన సిలువుపై అలాంటి కఠినమైన శిక్ష గుండా వెళ్తూ కూడా కొన్ని విలువైన మాటలు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు వారి యొక్క పరిస్థితి చూస్తే చాలా భయంకరమైన పరిస్థితి. ఆయన్ని సిలువుపై పెట్టి ఆయన్ని మేకులతో ఆయన చేతులను ఆయన కొట్టారు, గాయపరిచారు. అంత మాత్రమే 2 కాళ్ళపై మేకులు, తలపై ముండ్ల కిరీటం,
ఒక చిన్న ముళ్ళు గుచ్చుకుంటేనే మనం భరించలేం కదా. ముళ్ళ కిరీటం ఆయన తలపై ఉంచారంటే ఆయన ఎంతగా గాయపడ్డారో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. కేవలము మనల్ని ప్రేమించే ద వండర్ఫుల్ అండ్ రియల్ లవ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆన్ ద క్రాస్. యేసుక్రీస్తు వారు అంత కఠినమైన శిక్ష గుండా వెళ్లాల్సిన అవసరం లేదు, కానీ ఆయన మనల్ని ఎంతగానో ప్రేమించారు. మన పట్ల ఆయనకు ఒక ఉద్దేశం ఉంది. జగత్తు పునాది వేయబడక ముందే ఆయన మనల్ని ప్రేమించాడు, ఆయన మనల్ని ఎన్నుకున్నాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ ప్రత్యేకమైన సందర్భంలో యేసయ్య సిలువుపై చనిపోయాడు అని జాలి చూపించడం కాదు ఆయన కోరుకునేది. యేసయ్య ప్రేమను అర్థం చేసుకోవాలి. ఆయన సిలువుపై పలికిన 7 మాటలు ధ్యానం చేస్తున్న ఈ తరుణంలో, ఈ ప్రోగ్రామ్ని చూస్తున్న మీతో దేవుడు మరొకసారి మాట్లాడుతున్నాడు. ఆ సిలువ ప్రేమ ఒక కథలాగా కాదు, విని మర్చిపోవటం కాదు, విని ఇది చాలాసార్లు చూసాం కదా విన్నాం కదా అనుకోవటం కాదు. ఈ సిలువ సత్యాన్ని, ఈ సిలువ సందేశాన్ని, 7 మాటలను మనం ధ్యానం చేసి ఇంతగా ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకున్నావా, ఇంతగా నా పట్ల నీకు ఉద్దేశం ఉందా, నన్ను గుర్తుపెట్టుకున్నవాడు నువ్వు ఒక్కడవే మాత్రమేనా, నాకు భవిష్యత్తు ఇవ్వాలని ఆశపడ్డావు, నాకు నిరీక్షణ ఇవ్వాలని ఆశపడ్డావు యేసయ్య అని దేవునికి మనం రుణస్థులంగా ఉండాలి. కృతజ్ఞతా భావంతో ఆయన కొరకు మనం జీవించాలి అని దేవుడు కోరుకుంటాడు. రోమా ప్రభుత్వం, రోమా సైనికులు వారు పైశాచిక ఆనందాన్ని పొందుకుంటున్నారు. యేసు ప్రభు వారిని అనేక విధాలుగా ఇబ్బంది పెట్టారు. మనం అందరం చూస్తూ ఉంటాం, చరిత్ర చూస్తే బైబిల్లో అనేక విషయాలు మనం చూడొచ్చు. ముఖ్యంగా సువార్తల్లో, మత్తయి సువార్త, మళ్ళీ మరి మార్కు సువార్త, లూకా సువార్తల్లో చాలా విషయాలు మనం ధ్యానం చేస్తూ వెళ్తే యేసుక్రీస్తు వారిని అనేక విధాలుగా ఇబ్బంది పెట్టారు. కొరడా దెబ్బలు, ఒక్కొక్క కొరడాకి 4 కంకాల్లాగా ఉండేవంట. ఒక్కొక్క దెబ్బ అలా వేసి లాగితే మాంసం, చర్మం ముద్దలు ముద్దలుగా వచ్చేది అని బైబిల్ పండితులు చెప్తూ వెళ్ళారు. ఒక్కొక్క వీపు వైపు రైట్ సైడ్ 13 దెబ్బలు, లెఫ్ట్ సైడ్, మిడిల్ మొత్తం కలిపి 39 సార్లు కొరడాలతో కొడితే అసలు ఆ వ్యక్తికి ఇంకేం ఉండదేమో, శక్తిహీనంగా, బలం లేనివారుగా, రక్తం అంతా పోతూ ఎంతగా బాడీ డీహైడ్రేట్ అవుతుందో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. యేసుక్రీస్తు వారు వీటన్నిటి గుండా వెళ్ళారు. కారణం ఏంటంటే లేఖనాలు నెరవేర్చబడాలి అని. కారణం ఏంటంటే మనకు బదులుగా ఆయన ప్రాణం పెట్టాలి. కారణం ఏంటంటే పాపం నుంచి మనకు విడుదలనివ్వాలని. కారణం ఏంటంటే తండ్రితో సమాధానాన్ని ఇవ్వాలని. కారణం ఏంటంటే పరలోక రాజ్యాన్ని, మోక్ష ఆనందాన్ని మనందరి జీవితాల్లో ఇవ్వాలని. యేసుక్రీస్తు వారి యొక్క సిలువ దృశ్యాన్ని జ్ఞాపకం చేసుకొని ఈ 7 మాటలు ప్రార్థనాపూర్వకంగా మనం విందాం. దేవా, నన్ను దర్శించు, నన్ను బలపరచు, నాతో మాట్లాడు, నీ ప్రేమను బట్టి వందనాలని దేవునికి స్తుతులు చెల్లిద్దాం. యేసుక్రీస్తు వారు పలికిన చివరి మాటలు మనం ధ్యానం చేస్తున్నాం. 7 మాటల్లో మొదటి మాట చూడండి, లూకాసువార్త 23:34 తండ్రి వీరేమి చేయించున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుము. యేసుక్రీస్తు వారు సిలువుపై పలికిన మొదటి మాట తండ్రి, తండ్రితో మాట్లాడుతూ ఒకటి అంటున్నాడు, వీరేమి చేయించున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుము. అంత బాధలో వేరే వాళ్ళ గురించి ఆలోచించడం కష్టం. ఒకవేళ మనకే బాగా దెబ్బలు తగిలినాయి అనుకోండి, పడిపోయామనుకోండి, మన నొప్పి, మన పెయిన్ మంది తట్టుకోవడమే చాలా కష్టం. అసలు మన గురించి ఆలోచించుకోవడమే కష్టం. ఇలాంటి పరిస్థితుల్లో వేరే వారి గురించి ఆలోచించడం అనేది అసాధ్యం. అంత పీక్ లెవెల్ ఆఫ్ పెయిన్ అండ్ యాగనీ, అంత బాధలో కూడా యేసుక్రీస్తు వారు ఒక మాట అంటున్నారు, తండ్రితో విజ్ఞాపన చేస్తున్నారు, విశ్వ మానవాళి పక్షంగా ఒక అర్జీ పెడుతున్నారు, ఒక పిటిషన్. తండ్రి, ఫాదర్, దే నో నాట్ వాట్ దే ఆర్ డూయింగ్. వారు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు. తండ్రి, వీరేమి చేయించున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించుము. ఎవరిని క్షమించాలి? 3.5 సంవత్సరాలు కలిసి తిరిగి అన్నీ చూసి కల్లారా యేసు ప్రభు వారి యొక్క శక్తిని తెలిసిన ఆ సొంత శిష్యుడైన యూదా ఇస్కరియోతును క్షమించాలా? మత్తయి సువార్త 27:27-31 చూస్తే సొంత శిష్యుడు కలిసి తిరిగాడు, వెళ్ళి యూదా ఇస్కరియోతు 30 వెండి నాణాల కోసం ఆశపడి యేసుక్రీస్తు వారిని చెలికాడా అని ముద్దు పెట్టి యేసు ప్రభు వారిని సిలువకు అప్పగించాడు. అలాంటి యూదా ఇస్కరియోతును క్షమించాలా? ప్రధాన యాజకులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, అపహసించారు, అవహేళన చేశారు, నవ్వుతూ ఉన్నారు, అలాంటి వారిని క్షమించాలా? రోమా సైనికులు ఆయన వస్త్రాల్ని తీసుకొని పంచుకున్నారంట.
వస్త్రాలని చీట్లు వేశారంట. చూడండి, ఆ వస్త్రం కోసం చీట్లు వేశారు. కీర్తనలు 22:18 చెప్పబడిన లేఖనము అక్షరాల ఈ పరిస్థితుల్లో నెరవేరువని, నా వస్త్రములు వారు పంచుకొని ఉన్నారు, నా అంగీ కొరకు వారు చీట్లు వేయుచున్నారు. ఎప్పుడో చెప్పబడిన మాట యేసుక్రీస్తు వారి యొక్క శిలువ దృశ్యంలో నెరవేర్చబడింది, లేఖనం నెరవేర్చబడింది. కీర్తనలు 22:18 చెప్పబడినట్లు ఆయన వస్త్రాలు పంచుకున్నారు, ఆయన అంగీ కొరకు వారు చీట్లు వేస్తున్నారు. ఇలాంటి వాళ్ళని క్షమించాలా? ఇంకో పక్కన అక్కడ ఉన్న ప్రజలు ఏమంటున్నారు, నువ్వు 3 దినాల్లో దేవాలయాన్ని పడగొట్టి కట్టువాడా, నిన్ను నువ్వు రక్షించుకో, మమ్మల్ని ఏదో రక్షిస్తాననుకుంటున్నావు, నిన్ను నువ్వు రక్షించుకో, అవహేళనగా అపహాస్యంగా ఎగతాళి చేస్తూ మాట్లాడుతున్నారు. అలాంటి వారిని క్షమించాలా? శిష్యులు ఎవ్వరూ అక్కడ కనిపించకుండా పోయారు, అలాంటి వారిని క్షమించాలా? ప్రధాన యాజకులు, పరిసయ్యులు, రోమా సైనికులు ఇష్టం వచ్చినట్లు వాళ్ళు ఆయన్ని అనేక విధాలుగా చిత్రహింసలు పెడుతూ ఉన్న వారిని క్షమించాలా? నిన్నటి వరకు హోసన్నా హోసన్నా అని పలికిన ఆ ప్రజల్ని క్షమించాలా? ఇప్పుడు అంటున్నారు వాళ్ళు ఏమంటున్నారంటే, చూడండి, వాళ్ళు సిలువేయము సిలువేయము క్రూసిఫాహిం క్రూసిఫాహిం. అలాంటి ప్రజల్ని క్షమించాలా అని యేసుక్రీస్తు వారు వీటన్నిటిని చూసి కూడా ఆయన ఒక మాట అంటున్నారు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించము. ఎంత క్షమించే మనసు ఆయనకు ఉందో చూడండి. ఆయన ఆ సిలువ పైన కూడా సమస్త మానవాళి పాపాన్ని క్షమించడానికి ఆయన సిద్ధపడుతున్నారు. ఒకసారి ఒక దేశంలో ఒక రాజు ఉన్నాడు. ఆ దేశంలో ఉన్న చట్ట ప్రకారం ఎవరైనా తప్పు చేస్తే, నేరం చేస్తే తీసుకెళ్ళి వారిని ఉరిశిక్ష వేస్తారు. అలాంటి పరిస్థితుల్లో ఒక సైనికుడు చేరాన్ని నేరం చేశాడు. వెంటనే రాజు ఏమన్నాడంటే, ఆ సైనికునికి ఉరి తీయండి. ఆ దేశంలో ఉన్న ఆచారం ప్రకారం ఎత్తైన ఆ కింగ్ ప్యాలెస్ రాజభవనం పైకి ఆ గంట ఉంటుంది, ఆ గంట మోగిస్తారు. ఆ గంట మోగించిన వెంటనే ఈ వ్యక్తికి ఉరి తీయాలి. రాజు అన్నాడు, ఆ గంట మోగించండి, బెల్ మోగించండి. ఆ బెల్ మోగిస్తున్నారు కానీ ఆ బెల్ మోగట్లేదు. వెంటనే రాజు కోపం వచ్చేసింది, ఏమి జరిగింది అక్కడ, ఏమైంది? వెంటనే భటులు పరిగెత్తుకుంటూ పైకి కింగ్ ప్యాలెస్ పైకి వెళ్ళిపోయి అక్కడ బెల్ ఎందుకు మోగట్లేదో చూశారు. అక్కడ జరిగిన సంఘటన ఏంటంటే, ఏ సైనికుడైతే ఉరి తీయబడాలో అతని భార్య అతని ప్రియురాలు పైకి వెళ్ళిపోయి ఆ బెల్ మోగకుండా గంట మోగకుండా తన చెయ్యిని అడ్డు పెట్టేసింది. వెంటనే ఆమెను రాజు దగ్గర తీసుకొచ్చారు. రాజుగారు ఒక మాట అన్నారు, అమ్మా నీకు తెలియదా మన దేశంలో ఉన్న సంప్రదాయం ఆచారం నీకు తెలియదా, ఎందుకు అలా చేసావు? ఆ ఒక మాట అంది, ఏం మాట్లాడలేదు. ఆ చెయ్యిని రాజుగారికి చూపించింది. ఆ చెయ్యి అంతా రక్తంతో నిండిపోయింది, రక్తపు ముద్దగా అయిపోయింది. వెంటనే రాజుగారు ఒక మాట అన్నాడు, నీ భర్తకు నీ ఈ సైనికునికి ఉరిశిక్ష రద్దు చేస్తున్నాను. యేసుక్రీస్తు వారు చేసిన పని కూడా అక్షరాలు ఇలాంటిదే. మీరు నేను మనం భరించాల్సిన ఈ సిలువ శిక్షను, మనం పొందాల్సిన చిత్రహింసలను యేసుక్రీస్తు వారు సిలువ అనే చెయ్యిని అడ్డుపెట్టి వాటన్నిటి నుంచి మనకు విడుదలనిచ్చారు. యేసుక్రీస్తు వారు సిలువ దృశ్యం, యేసుక్రీస్తు వారు సిలువలో మరణించి ఉండకపోతే మన పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించండి. మనం అసలు నరకానికి వెళ్ళేవారమేమో. మనందరినీ ప్రేమించి ఆ ప్రియురాలు ఎలా అయితే తన భర్తను కాపాడుకోవడానికి తన చెయ్యి అడ్డుపెట్టి గంట మోగకుండా ప్రయత్నం చేసిందో, యేసు ప్రభువారు కూడా అంతే. తండ్రి ఆయన యొక్క కోపాన్ని తగ్గించడానికి, మనందరినీ నీతిమంతులుగా చేయడానికి, మనందరినీ పాపం నుంచి విముక్తి కలుగు చేయడానికి ఆయన సిలువ అనే చెయ్యిని అడ్డుపెట్టి మనకు ఆ శిక్ష నుండి విడుదలనిచ్చాడు. ఎంత ప్రేమగల దేవుడు! అలాంటి ప్రేమగల దేవుడు చివరి దశలో కూడా సిలువుపై పలుకుతున్న మాట ఏంటంటే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించము. ఎలా క్షమిస్తామండి? ఎవరైనా పొరపాటున మనం ముఖం మీద ఉమ్మేస్తే కోపం వచ్చేస్తుంది మనకు, చాలా కోపం వచ్చేస్తుంది. ముఖం మీద ఉమ్మేయటం ఏంటంటాం, చూసుకోలేదా, కళ్ళు కనబట్టలేదా అంటాం. యేసుక్రీస్తు వారు ముఖం పైన ఉమ్మి వేశారు, ఇంటెన్షనల్గా కావాలని ఉమ్మేశారు. పిడుగుద్దులతో ఆయన ముఖంపై కొట్టారు, తలపై ముండ్ల కిరీటం పెట్టారు, ఆయన్ని అవహేళనగా మాట్లాడారు, నువ్వు యూదుల రాజువా అని మాట్లాడారు. ఇలాంటి సూటిపోటి మాటలు అవహేళన చేసిన వారిని ఎంతగా ఆయన క్షమిస్తున్నాడు! ఎంత క్షమాపణ హృదయం ఆయనకు ఉందో చూడండి. ఎంతగా తండ్రితో విజ్ఞాపన చేస్తున్నాడో చూడండి. ఈ ప్రత్యేకమైన సమయంలో యేసుక్రీస్తు వారు సిలువుపై పలికిన 7 మాటల్లో మొదటి మాటను మనం చూస్తున్నాం. ఆయన యొక్క క్షమాపణ గుణాన్ని మనం చూస్తున్నాం. క్షమించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎంత గొప్ప దేవుడు! కీర్తనలు 86:5
ఆయన క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడు. ఈ సమయంలో కూడా ఈ ప్రోగ్రామ్ని చూస్తున్న మీతో దేవుడు మాట్లాడుతున్నాడు. చాలాసార్లు గతాన్ని చూసి మనము ఆలోచిస్తాం, ఇన్ని చేశాను, ఇన్ని తప్పులు చేశాను, దేవుడు నన్ను క్షమిస్తాడా, ఇలా జీవించాను. చాలామంది ఒక మాట అంటారు, నేను ప్రారంభిస్తాను ఒక నూతన జీవితం కానీ కొంచెం టైం పడుతుంది. ఎప్పటికప్పుడు వాయిదా వేస్తూ ఉంటాం, కానీ యేసుక్రీస్తు వారు సిలువపై పీక్ స్టేజ్ లాస్ట్ మినిట్ ఆఫ్ హిజ్ లైఫ్ అప్పుడు కూడా ఒక క్షమాపణ సందేశాన్ని ఆయన ప్రకటిస్తున్నారు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఈ ప్రోగ్రామ్ని చూస్తున్న మీతో దేవుడు మరొకసారి మాట్లాడుతూ జ్ఞాపకం చేస్తున్న విషయం ఏంటంటే, హీఈస్ రెడీ టు ఫర్గివ్. నువ్వు ఎలాంటి పాపంలో ఉన్నా, రహస్య పాపములు కావచ్చు, దేవునికి ఇష్టం లేని పనులు కావచ్చు, అది ఏదైనా కావచ్చు, యేసయ్యతో మనసు విప్పి మాట్లాడు, ఆయన నిన్ను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. మొదటిగా యేసుక్రీస్తు వారు సిలువపై పలికిన మొదటి మాట ఏంటంటే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించము. మనం నేర్చుకోవాల్సిన ఒక విలువైన పాఠం ఏంటంటే, తండ్రి అయిన దేవునితో క్షమాపణని ప్రకటిస్తూ మాట్లాడిన యేసుక్రీస్తు వారు మనందరినీ క్షమించారు. మనం ఇతరులని క్షమిస్తున్నామా? ఒరిస్సా రాష్ట్రంలో గ్రహం స్టెయిన్స్ తన ఇద్దరు పిల్లల్ని ఆ వ్యాన్లో నిప్పెట్టి కాల్చి వాళ్ళని సజీవ దహనంగా చేసినప్పుడు కోర్టులో జడ్జి గారు అడిగారంట, అమ్మా నీ భార్యను ఇద్దరు పిల్లల్ని చంపిన వారిని ఏం చేయమంటావు? తన భార్య ఏం చెప్పిందో తెలుసా? మిసెస్ గ్రహం స్టెయిన్స్, అంటే గ్రహం స్టెయిన్స్ భార్య ఒక మాట ఉంది, నా భర్తను నా ఇద్దరు పిల్లల్ని చంపిన వారిని యేసుక్రీస్తు వారు సిలువలో చూపించిన క్షమాపణను బట్టి ఆ ప్రేమతో వారిని కూడా నేను క్షమిస్తున్నాను, వారిని ఏం చేయకండి, ఈ క్షమాపణ వారిని నేను క్షమిస్తున్నాను, నా భర్త విడిచి వెళ్ళిన సేవను నేను కొనసాగిస్తాను. యేసుక్రీస్తు మనల్ని క్షమించాడు. మనం చేయాల్సింది ఇది నాన్న, క్షమించుకోవాలి, క్షమించే వారంగా ఉండాలి. చాలాసార్లు అనేక మందిని మనం క్షమించం, ప్రతి విషయంలో కూడా చాలా మనసులో మనం పెట్టుకుంటాం. యేసుక్రీస్తు వారు వాళ్ళందరినీ, కొట్టిన వారిని, ఉమ్మివేసిన వారిని, చిత్రహింసలు పెట్టిన వారిని, అపహాస్యం చేసిన వారిని, అవహేళనగా మాట్లాడిన వారిని అందరినీ ఆయన క్షమించమని కోరుతున్నాడు. ఆయన పలికిన మొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించము. యేసుక్రీస్తు వారు సిలువుపై పలికిన రెండవ మాట మనం చూద్దాం. లూకా సువార్త 23:43 రాయబడిన మాట, నేడు నీవు నాతో కూడా పరదేశలో ఉందువు. ఒకటేమో ఆయన ఇప్పటి వరకు తండ్రితో విజ్ఞాపన చేస్తున్నాడు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించము. రెండవదిగా ఆయన అంటున్నాడు, నేడు నీవు నాతో కూడా పరదేశలో ఉందువు. బైబిల్ పండితులు చెప్పారు, బహుశా ఈ దొంగలు ఆ బరబ్బా యొక్క అనుచరులేమో, ఇద్దరు ఉన్నారు, కుడివైపున ఒకడు ఉన్నాడు, ఎడమ వైపున ఒకడు ఉన్నాడు, వారి పేర్లు గెస్టాస్ డిస్మాస్. ఇద్దరు దొంగలు, ఒకడేమో కఠినంగా మాట్లాడుతున్నాడు, ఇంక మరొకడేమో చాలా ఆ మొదటి మాట ఒకవేళ విన్నాడేమో చాలా ప్రేమగా చాలా తగ్గించుకొని తన పశ్చాత్తాపంతో ఒకటి అంటున్నాడు, తండ్రి నీవు నీ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకో. యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. అప్పుడు యేసుక్రీస్తు వారు వెంటనే పలికిన మాట, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండువు. ఎంత అద్భుతమైన మాట! అంత భయంకరమైన దొంగతనం చేసి అంతగా ఈ లోకంలో జీవించినప్పటికీ యేసుక్రీస్తు వారు ఇమీడియట్గా తనతో చెప్పిన మాట ఏంటంటే, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండువు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, యేసుక్రీస్తు వారు సిలువుపై పలికిన ఆ రెండవ మాటను మనకు జ్ఞాపకం చేసుకుంటే, యెషయా గ్రంథము 53:12 అతిక్రమము చేయువారిలో ఎంచబడిన వాడాయను. అతిక్రమము చేసేవారిలో ఆయన ఎంచబడిన వాడాడు. దొంగలతో ఆయన సిలువయబడ్డాడు. కుడివైపున ఒక దొంగ, ఎడమ వైపున ఒక దొంగ, మధ్యలో ఆయన కూడా ఒక దొంగ వలె అతిక్రమము చేసే వారిలో ఆయన ఎంచబడిన వాడిగా లేఖనాలు స్పష్టంగా నెరవేరబడటం మనం చూడాలి. రెండవది ఇక్కడ మనం చూడాల్సిన విషయం ఏంటంటే, యేసుక్రీస్తు వారు ఎలాంటి వ్యక్తినైనా నిజంగా పశ్చాత్తాపంతో ఆయన దగ్గరికి వస్తే ఆయన క్షమించేవాడు. సిలువులో కూడా చివరి దశలో కూడా ఆయన సేవ ఆగిపోలేదేమో అని నేను అనుకుంటున్నాను. అలాంటి పరిస్థితుల్లో కూడా ఒక పాపికి దేవుడు క్షమాపణని, మోక్ష రాజ్యాన్ని, నిరీక్షణ దేవుడిచ్చాడు. యేసుక్రీస్తు వారు అంటున్నాడు, నువ్వేం కంగారు పడాల్సిన అవసరం లేదేమో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండువు. దేవునికి చాలా ఇష్టమైంది ఏంటంటే క్షమాపణ. దేవునికి చాలా ఇష్టమైంది ఏంటంటే పశ్చాత్తాపము.
నిజంగా అందుకనే 51వ కీర్తన 17వ వచనంలో రాయబడింది, విరిగి నలిగిన మనస్సే నాకు ఇష్టమైన బలులు. మనం ఎంత కానుకలు ఇచ్చామా, ఎంత భక్తిగా జీవించామా, ఇది కాదు. హృదయపూర్వకంగా నేను పాపిని, నా కోసమే యేసుక్రీస్తు వారు సిలువలో ప్రాణం పెట్టారు, నా పాపాన్ని క్షమించేవాడు ఆయన మాత్రమే, నేను జన్మతః పాపంలో జన్మించాను, నన్ను మోక్ష రాజ్యానికి నడిపించేవాడు యేసుక్రీస్తు మాత్రమే అని హృదయపూర్వకంగా నువ్వు నమ్మితే ఆయన క్షమించేవాడు. ఒకసారంట ఒక పాస్టర్ గారు ఒక జైలుకి వెళ్ళారంట సువార్త ప్రకటించడానికి. ప్రతి బుధవారం ఆయన వెళ్తూ ఉంటారు. ఒక బుధవారం వెళ్ళినప్పుడు ఒక దొంగతో, అక్కడ ఉన్న దొంగతో మాట్లాడుతున్నారంట జైల్లో. మాట్లాడుతూ ఉంటే పాస్టర్ గారితో అంటున్నాడంట, నేను చాలా దొంగతనాలు చేశానండి, చాలామంది దగ్గర బంగారం తీసుకెళ్ళిపోయాను, ఏటీఎంలో దొంగతనం చేశాను, దేవుడు నన్ను క్షమిస్తాడా? అప్పుడు పాస్టర్ గారు ఈ దొంగకి యేసు ప్రభు యొక్క సిలువలో పలికిన రెండవ మాట చెప్పారంట. అయ్యా, సిలువలో ఆ రెండవ దొంగ కూడా ఇట్లాగే యేసు ప్రభుని అడిగాడు, వేడుకున్నాడు. వెంటనే యేసు ప్రభు వారు అన్నారు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండవు. మనుషులకి దేవునికి ఉన్న తేడా ఏంటంటే, మనుషులు నీ గతాన్ని మర్చిపోరు, దేవుడు నీ గతాన్ని క్షమించే దేవుడు. సిలువులో అంత బాధలో కూడా, అంత వేదనలో కూడా, రక్తం ఒక పక్కన కారుతూ ఉంది, ఎంతో నొప్పి పెయిన్ ఉండి ఉంటుంది, అంత బాధలో కూడా ఆ దొంగ అడిగిన దానికి వెంటనే యేసుక్రీస్తు వారు అంటున్నారు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండువు. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 6-7 వచనాలు చూసినట్లయితే, యెహోవా మీకు దొరుకు కాలమున ఆయన యొద్దకు రండి, ఆయన వైపు మీరు తిరగండి, మీరు ఆయన వైపు తిరిగిన యెడల ఆయన మిమ్మల్ని క్షమించును. టైం ఉన్నప్పుడే దేవుని దగ్గరికి రండి. 2022 సంవత్సరాలు అయిపోయింది సిలువలో ఆయన ప్రాణం పెట్టి, ఇప్పటికీ ఇంకా మనం ధ్యానం చేస్తున్నామంటే కేవలం దేవుడు కొంత సమయం మనకి ఇస్తున్నాడేమో. సడన్గా ఒకవేళ ఆయన వస్తే ఎంతమంది నశించిపోతారు. ఆయన ఇంకా ఆలస్యం చేస్తున్నాడంటే అందరూ అంతటా మారు మనసు పొందాలని. అందుకే 2వ కొరింథీ రాసిన పత్రిక 7వ అధ్యాయము 10వ వచనంలో దైవ చిత్తానుసారమైన ఒకసారి చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 10వ వచనం చూసినట్లయితే అక్కడ రాయబడిన మాట, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగజేయను. రిపెంటెన్స్ అనేది చూస్తే ఒక మిలిటరీలో యూస్ చేసే టర్మ్ ఏంటంటే పిచ్చే మూడ్, అంటే అబౌట్ టర్న్, ఇటు వెళ్ళేవాడు పూర్తిగా అటువైపు తిరగటం. మనం చేయాల్సిన పని ఏంటి తెలుసా, ఇప్పటి వరకు లోకానుసారంగా తిరిగాము, రిపెంటెన్స్ అంటే ఏంటంటే పూర్తిగా సిలువు వైపు తిరగటం. లోకానుసారంగా జీవించిన నీవు సిలువు వైపు తిరిగి క్షమాపణను పొందుకోవటం. యేసుక్రీస్తు వారు ఆ దొంగతో మాట్లాడుతున్న రెండవ మాట ఏంటంటే, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండువు. చాలామంది అనే మాట ఏంటంటే, ఇన్ని తప్పులు చేశాను, యేసయ్య నన్ను క్షమిస్తాడా, ఈ విధంగా నేను ప్రవర్తించాను, ఇప్పటివరకు యేసయ్య నన్ను క్షమిస్తాడా. యోహాన్ సువార్త 6వ 37వ వచనంలో, నా యొద్దకు వచ్చి వారిని నేను ఎంత మాత్రమును త్రోసివేయను. నిజంగా హోల్ హార్టెడ్గా నువ్వు వచ్చి నీ పాపాన్ని క్షమించమని యేసయ్యని అడిగితే ఆయన సిలువలో ఆయన చేసిన కార్యం, ఆయన పలికిన రెండో మాటలాగా తప్పక ఆయన క్షమిస్తాడు. చివరి దశలో ఆ దొంగకు ఎంత గొప్ప విడుదలో చూడండి. ఒకవేళ రోమా ప్రభుత్వం ఆయన క్షమించలేదు, రోమా సైనికులు అలౌ చేయలే, ఆయన శిక్ష వేశారు, కానీ యేసు ప్రభు వారైతే ఒక గొప్ప ప్రమోషన్ ఇచ్చారు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండువు. ఈ లోకానుసారంగా ఎన్ని ఉన్నా అది వృధా కానీ యేసయ్యను మనం కలిగి ఉంటే, పశ్చాత్తాపంతో ఆయన దగ్గరికి వస్తే మన గత పాపం అంతటినీ ఆయన క్షమించి ఆయన నిత్య జీవాన్ని పొందుకునే వారంగా ఆయన మనల్ని చేస్తాడు. ప్రియ సహోదరి, ఆయన దగ్గర నువ్వు వస్తావా? ఆయన సిలువలో ఆ దొంగను క్షమించినట్లు మరి ఆయనలో మనం ఏం చూస్తున్నామంటే, అలాంటి పరిస్థితుల్లో కూడా ఆయన క్షమాపణని ప్రకటించాడు, ఆ దొంగను క్షమించాడు. యేసుక్రీస్తు వారు సిలువుపై పలికిన మూడవ మాటను మనం ధ్యానం చేద్దాం. చూడండి, యోహాన్ సువార్త 19వ అధ్యాయము 26-27 వచనాలు చూసినట్లయితే, యోహాన్ సువార్త 19వ అధ్యాయము 26వ వచనం, యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిల్చుంట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. యేసుక్రీస్తు వారు సిలువుపై పలికిన రెండు మాటలు మనం చూస్తాం. ఇప్పటి వరకు తండ్రితో విజ్ఞాపన చేస్తున్నాడు, రెండవది ఆ దొంగ అడిగిన దానికి క్షమాపణని అందించాడు, ఆయన్ని క్షమించాడు, మూడవది తన బాధ్యత నిర్వర్తిస్తున్నాడు. అలాంటి పరిస్థితుల్లో కూడా, అమ్మా ఇదిగో నీ కుమారుడు,
ఈ లోకంలో గమనించినట్లయితే అమ్మ లేని ఇంట్లో ఏముందిక, అన్నిటికంటే కమ్మని పదం ఏంటంటే అమ్మ. ధర్మశాస్త్రంలో కూడా చూస్తే ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయము 16వ వచనంలో నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము. అలాంటి పరిస్థితుల్లో కూడా తన తల్లి అయిన మరియను మర్చిపోలేదు. వాళ్ళందరూ ఆ స్త్రీలు సలోమే తల్లి మగ్ధలేని మరియా వీళ్ళందరూ వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు, కన్నీరు కారుస్తూ ఉన్నారు. వారిని ఆయన చూస్తున్నాడు, ఆయన బాధ్యత ఎంతగా ఆయన మర్చిపోలేదో చూడండి. అలాంటి పెయిన్లో యాగని అలాంటి వేదనలో కూడా అంటున్నాడు తన తల్లి పట్ల తన బాధ్యతను నిర్వర్తిస్తూ అంటున్నాడు. తన ప్రియమైన శిష్యుడు ఎవరంటే యోహాన్. ఇన్నర్ సర్కిల్ పేతురు యాకోబు యోహాన్. పేతురేమో అక్కడ కనిపించట్లేదేమో బహుశా, యోహాను మాత్రం అక్కడ ఉన్నట్టు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే యోహాన్తో ఈ మాటలు మాట్లాడుతున్నాడు, యోహానే విషయాలు తెలియజేస్తున్నాడు తన సువార్తలో. అంటున్నాడు యేసుక్రీస్తు వారు, అమ్మా ఇదిగో నీ కుమారుడు, నేను వెళ్ళిపోతున్నాను, ఈ కార్యాన్ని నెరవేర్చడానికి నేను వెళ్తున్నాను, కానీ గుర్తుపెట్టుకో ఇదిగో నీ కుమారుడు అని చెప్పి ఆ యోహాను వైపు చూసి ఇదిగో నీ తల్లి. తన బాధ్యతను చివరి వరకు మర్చిపోకుండా యేసుక్రీస్తు వారు ఆయన నిర్వర్తించాడనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. లూకాసు వార్త 2వ అధ్యాయము 35వ వచనంలో ఎప్పుడో చెప్పబడిన మాట ఇక్కడ నెరవేరబడటం మనం జ్ఞాపకం చేసుకోవాలి. లూకాసు వార్త 2వ 35వ వచనంలో సుమయోను ప్రవక్త ఒక మాట అంటున్నాడు కదా, ఇది ఇక్కడ నెరవేరబడింది. నీ హృదయములోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవునని అతని తల్లి అయిన మరియతో అక్కడ సుమయోను అనే ప్రవక్త చెప్పిన మాట తల్లి తట్టుకోలేకపోతుంది. ఎదురుగా తన కుమారుడైన యేసుక్రీస్తు వారు ఆ సిలువ బాధను భరిస్తూ ఉంటే కన్న తల్లి పేగులు తరుక్కుపోతున్నాయేమో. తన కంత ఖడ్గము అనేది తన హృదయంలోనికి దూసుకువెళ్ళినట్లు నిజంగా ఈ సంఘటన తనను ఎంతో బాధ పెట్టిందేమో. అలాంటి పరిస్థితుల్లో తల్లిని ఓదార్స్తున్నాడు, అంటున్నాడు అమ్మ ఇదిగో నీ కుమారుడు. అలాంటి పరిస్థితుల్లో కూడా ఇక్కడి నుంచి మనం జ్ఞాపకం చేసుకోవాలి, యేసుక్రీస్తు వారి యొక్క సిలువలో పలికిన 3వ మాట ద్వారా తల్లిదండ్రుల పట్ల మనం ప్రేమ కలిగి ఉండాలి, తల్లిదండ్రులని సన్మానించాలి, వారిని బాగా చూసుకోవాలి, అది మన బాధ్యత. మమ్మల్ని సంప్రదించవలసిన మా అడ్రస్ బ్రదర్ ఎన్ జాన్ విజయ్ కుమార్, యూత్ ఫర్ జీసస్, ఈఎస్ఐ హాస్పిటల్ రోడ్, గుణదల, విజయవాడ. మా ఫోన్ నంబర్స్ 888-555-6663, 9866-033-895. మా వాట్సాప్ నంబర్స్ 888-555-6633, 9866-033-895. గాడ్ బ్లెస్ యూ.